హాయ్ వన్ అండ్ వెల్కమ్ టు మై నందాస్ జర్నీ ఈ రోజు మనం కేరళలోని ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం దర్శిద్దాం ఈ వీడియోలో గురువాయూర్ ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి గురువాయూర్ ఎలా చేరుకోవాలి గురువాయూర్లో ఎక్కడ స్టే చేయాలి గురువాయూర్ ఆలయం యొక్క విశిష్టత ఏంటి గురువాయూర్లో దర్శించవలసిన ఇతర ప్రదేశాలేంటి ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను నెల్లూరు నుంచి శబరి ఎక్స్ప్రెస్లో త్రిశూర్ చేరుకున్నాను ఇది త్రిశూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ క్యాబ్స్ లభిస్తాయి నేను బస్సులో గురువాయూర్ వెళ్తున్నాను త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఎడమ వైపు ఒక నాలుగు వందల మీటర్లు నడుచుకుంటూ వెళితే స్టాప్ వస్తుంది నడవలేని వాళ్ళు ఆటో తీసుకోవచ్చు ముందుగా మనకి ఈ పార్సల్ ఆఫీస్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకా నేరుగా వెళితే మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ ఎదురుగా మనకి బ్లూ బస్ కనిపిస్తుంది కదా అవి ప్రైవేట్ బస్సెస్ ప్రైవేట్ మరియు కేరళ ఆర్టీసీ రెండు బస్సులు ఉంటాయి మనకి ఏది దొరికితే దాంట్లో వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తే ఈ మెయిన్ రోడ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం కుడివైపు బస్ స్టాప్ ఉంటుంది ఆ బస్ స్టాప్ నుంచి గురువాయూర్ వెళ్లేందుకు బస్సెస్ లభిస్తాయి నాకు ప్రైవేట్ బస్ లభించింది త్రిశూర్ నుంచి గురువాయూర్ ముప్పై కిలోమీటర్లుంటుంది బస్ టికెట్ కాస్ట్ ఇరవై ఐదు రూపాయలు ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి గురువాయూర్ ఎలా చేరుకోవాలో చూద్దాం గురువాయూర్ కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది గురువాయూర్లో రైల్వే స్టేషన్ ఉంది కాకపోతే మన తెలుగు రాష్ట్రాల నుంచి గురువాయూర్ కి డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు కాబట్టి ముందుగా మనం ట్రైన్లో త్రిశూర్ చేరుకోవాలి త్రిశూర్ నుంచి గురువాయూర్ ముప్పై కిలోమీటర్లుంటుంది బస్సులో లేదా క్యాబ్లో త్రిశూర్ నుంచి గురువాయూర్ చేరుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి త్రిశూర్ కున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి మనం రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ట్యాక్సీ లభిస్తుంది టాక్సీ వాళ్ళు త్రిశూర్ రైల్వే స్టేషన్ నుంచి గురువాయూర్ లో డ్రాప్ చేయడానికి పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు బస్సులో ఎలా వెళ్లాలో ఆల్రెడీ మీకు చూపించాను అదే విధంగా గురువాయూర్ కి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో గురువాయూర్ వెళ్దామనుకునే వాళ్ళు కొచ్చి ఎయిర్పోర్ట్ చేరుకోండి కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి గురువాయూర్ ఇంచుమించుగా ఎనభై క్యాబ్ క్యాబ్లో చేరుకోవచ్చు బస్సులో ఒక గంట ప్రయాణం చేశాక గురువాయూర్ చేరుకున్నాను మనం ప్రైవేట్ బస్ లో వస్తే ఈ అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ దగ్గర ఆపుతారు ఇక్కడ మీరు వరుసగా బస్సుల్ని చూడవచ్చు ఇక్కడ నుంచి ఆలయం ఎనిమిది వందల ఉంటుంది ఆటోలో వెళ్ళొచ్చు నా హోటల్ ఈ బస్ స్టాప్ మరియు ఆలయానికి మధ్యలో ఉంది నడుచుకుంటూ వెళ్తున్నాను అదే మీరు కేఎస్ఆర్టీసీ బస్సులో వస్తే ఈ గురువాయూర్ స్టాండ్ లో ఆపుతారు ఈ బస్ స్టాండ్ నుంచి ఆలయం హాఫ్ కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇదే నేను బుక్ చేసుకున్న హోటల్ హోటల్ ఆర్వి టవర్ ఈ రూమ్ నాకు పదమూడు వందలు పడింది ఇప్పుడు మనం గురువాయూర్లో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం గురువాయూర్ ఆలయ సమీపంలో చాలా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి బడ్జెట్ హోటల్స్ మరియు లగ్జరీ హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి బడ్జెట్లో ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు రూమ్స్ లభిస్తాయి వీటిని మనం ఆన్లైన్ బుకింగ్ సైట్లో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు వీలైనంత వరకు ఆలయానికి హాఫ్ కిలోమీటర్ లోపు రూమ్స్ తీసుకోండి గురువాయూర్ ఆలయ సమీపంలో డార్మెటరీ రూమ్స్ కూడా లభిస్తాయి ఆరు గంటలకు వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అదేవిధంగా గురువాయూర్లో దేవస్థానం రూమ్స్ కూడా ఉన్నాయి కాకపోతే వీటికి ఆన్లైన్ బుకింగ్ లేదు వీటిని బుక్ చేసుకోవాలంటే వాళ్లకు కాల్ చేసి రూమ్ ఖాళీ ఉందా లేదా తెలుసుకొని మీ పేరు మీద డిడి లేదా మనీ ఆర్డర్ పంపిస్తే అది వాళ్ళు చేరాక రూమ్ కన్ఫర్మ్ చేస్తారు ఇక్కడ వన్ డే స్టే చేయడానికి అంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటి వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి నేను మొదటి రోజు దర్శనానికి వెళ్ళటం లేదు రేపు ఉదయం దర్శనానికి వెళ్తాను ఇప్పుడు మీకు గురువాయూర్ ఆలయం యొక్క నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి మీకు తర్వాత గురువాయూర్ ఆలయం యొక్క పూర్తి సమాచారం అందిస్తాను ఇప్పుడు గురువాయూర్ ఆలయం యొక్క నైట్ వ్యూని వీక్షించండి మనం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం మరియు ఆలయానికి సమీపంలో ఉన్న ప్రదేశాలు సందర్శిద్దాం రండి నేను స్టే చేసిన హోటల్ నుంచి ఆలయం నాలుగు వందల మీటర్లు ఉంటుంది నడుచుకుంటూ వెళ్తున్నాను దారిలో ముందుగా గరుడ విగ్రహం కనిపించింది గరుత్మంతుని దర్శించుకొని ముందుకు వెళుతుంటే దారి మొత్తం హోటల్స్ మరియు బట్టల దుకాణాలు ఉన్నాయి ఆలయానికి అతి సమీపంలో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా వచ్చి మీకు నచ్చిన హోటల్ తీసుకోవచ్చు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గురువాయూర్ ఆలయంలో ట్రెడిషనల్ క్లాత్స్లో మాత్రమే దర్శనానికి వెళ్ళాలి ఆడవారైతే శారీ చుడిదార్ పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చు మగవారు పంచ పైన కండువా వేసుకోవాలి షర్టు వేసుకోకూడదు జీన్స్ టీ షర్ట్లు కూడా వేసుకోకూడదు గుర్తుంచుకోండి ఒకవేళ మీరు వచ్చేటప్పుడు పంచ తెచ్చుకోకపోతే ఆలయ సమీపంలో చాలా షాప్స్ ఉన్నాయి పంచా కండువా తీసుకోవచ్చు మీరు హోటల్ నుంచే షర్ట్ తీసేసి రావాల్సిన అవసరం లేదు ఆలయ క్యూ కాంప్లెక్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు షర్ట్ తీసి చేతిలో పట్టుకుంటే సరిపోతుంది మనం ఆలయ ప్రాంగణంలోకి రాగానే క్లాక్ రూమ్ కి దారి అని యారో మార్క్ కనిపిస్తుంది ఇలా కుడివైపు తిరగగానే క్లాక్ రూమ్ ఉంటుంది ఆలయం లోపలికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొబైల్స్ కెమెరాస్ డిజిటల్ వాచెస్ ఎక్సెట్రా అలౌ చేయరు మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది ఫ్రీ దర్శనం క్యూ కాంప్లెక్స్ దర్శనానికి కొంత టైం పడుతుంది ఇంత అని చెప్పలేం భక్తుల రద్దీని బట్టి గంట రెండు గంటలు లేదా మ్యాక్సిమం మూడు గంటల సమయం పట్టచ్చు అదే ఈ ఆలయ ఎంట్రన్స్ కి కుడివైపు ఉన్న దారిలో వెళితే పెయిడ్ దర్శనం ఉంటుంది ఇది టికెట్ కౌంటర్ పెయిడ్ దర్శనం వంద రూపాయలు ఇది పెయిడ్ దర్శనం క్యూ లైన్ దర్శనం అయ్యాక మనం ఇలా బయటికి వస్తాం ఈ పక్కనే ఆలయ కోనేరు ఉంది దక్షిణ ద్వారకాగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో పూజించబడుతున్నాడు నాలుగు చేతులతో పాంచజన్య శంఖం సుదర్శన చక్రం కౌమోదకం పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముగ్ధ మనోహర రూపంతో బాలగోపాలుడి రూపంలో స్వామి మనకు ఈ గురువాయూర్ దేవాలయంలో కనిపిస్తాడు ఇక్కడ స్వామిని కన్నన్ ఉన్ని కృష్ణన్ ఉన్ని కన్నన్ గురువాయూరప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు ఉన్ని కృష్ణన్ ఉన్ని కన్నన్ అంటే బాలకృష్ణుడు అని అర్థం ఇక్కడి గర్భగుడిలోని విగ్రహం ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడడం వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు పూజించారని ఈ విగ్రహం అత్యంత అరుదైన పాతాల శిలతో తయారైందని ఇటువంటి శిలతో తయారైన విగ్రహం ఇది ఒక్కటేనని చెబుతారు ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకిచ్చాడని ఆయన దానిని సంతానం కోసం పరితపిస్తున్న సూతపాస ఋషికి ప్రసాదించాడని సూతపాస మహా ఋషి దానిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి అటుపై అతడి నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడని చెబుతా ారు అటుపై వసుదేవుడి నుంచి శ్రీకృష్ణుడు అందుకొని ద్వారకలో ప్రతిష్ఠించాడని స్వర్గారోహణ సమయంలో శ్రీకృష్ణుడు తన శిష్యుడైన ఉద్దవుడిని పిలిచి త్వరలో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని అప్పుడు ఈ విగ్రహం నీళ్ళల్లో తేలుతూ ఉంటుందని ఈ విగ్రహాన్ని తీసుకొని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడని అటుపై ఉద్దవుని సందేశం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వస్తాడు అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించగా ఆయన ఆదేశాలను అనుసరించి వారిరువురు ఇక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అటుపై శివుడు పార్వతీమాతను తీసుకొని అక్కడి నుంచి సరస్సు అవతలి ఒడ్డున కొలువై ఉంటాడు ఆ ప్రాంతాన్నే ప్రస్తుతం మమ్మయూర్ అని పిలుస్తారు ఆ ఆలయాన్ని మనం తర్వాత సందర్శిద్దాం ఇక గురువాయూర్లోని ఆలయాన్ని మొదట విశ్వకర్మ నిర్మించగా అటుపై పాండ్యరాజులు పునర్నిర్మించారని చెబుతారు ఇక్కడ మూల విరాటు ప్రతిష్టాపనకు గురువు వాయువు ప్రధాన కారణం కాబట్టి ఈ ప్రాంతాన్ని వారిద్దరి పేర్లతో కలిపి గురువాయూర్ పేర్లతో పిలవడం మొదలు పెట్టారు సన్నిధిలో రోజు ఎంతో మంది చిన్నారులకు అన్నప్రాసన నిర్వహిస్తారు ఇక్కడ నిత్యం జ మరో వేడుక తులాభారం తమ బరువుకు సమానంగా అరటి పళ్ళు బెల్లం కొబ్బరికాయలు లేదా ఇతర పదార్థాలు స్వామివారికి భక్తులు నివేదిస్తారు కేరళలో మరే గుడిలో జరగనన్ని పెళ్లిళ్ళు ఇక్కడ జరుగుతూ ఉంటాయి సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునేందుకు ఇష్టపడతారు ఆలయం లోపల కూడా చాలా బాగుంటుంది లోపల వీడియో షూట్ చేయకూడదు నా దర్శనం పూర్తయింది ఆలయం వెనుక ప్రసాదం కౌంటర్ ఉంటుంది చూపిస్తాను రండి ఇదే ప్రసాదం కౌంటర్ ఇక్కడ మనకి రెండు రకాల ప్రసాదం లభిస్తుంది ఒకటి పాల పాయసం రెండవది నెయ్యితో చేసిన పాయసం పాల పాయసంకి సపరేట్ కౌంటర్ ఉంటుంది పాల పాయసం మనం ఇంటికి తీసుకువెళ్ళలేం ఎక్కువసేపు ఉండదు ఆ రోజే మనం స్వీకరించాలి ఇంటికి ప్రసాదంగా తీసుకువెళ్ళాలి అనుకుంటే నెయ్యితో చేసిన పాయసం ఉంటుంది అది నెల రోజుల వరకు ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు ఆలయ ప్రధాన ద్వారానికి కుడివైపు నేరుగా వెళితే ఎగ్జిట్ పాయింట్లో గురువాయూర్ దేవస్థానం వారి శ్రీవలం గెస్ట్ హౌస్ దానికి కుడివైపు మహాప్రభు స్టాట్యూ మరియు కేశవన్ స్టాట్యూ ఉంటుంది ఇది మహాప్రభు స్టాచ్యూ వృక్షాన్ని ఆయుర్వేద మొక్కల్ని ఇక్కడ మహాప్రభు రూపంలో కొలుస్తారు ఇక కేశవ ఈ ఏనుగు గురించి చెప్పాలంటే గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్ని ఊహించలేము ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్ కేశవన్ల గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి పద్మనాభన్ ఎంతో సాధులక్షణాలతో ఉండేది ఈ పద్మనాభన్ జీవించి ఉన్నంత వరకు స్వామి సేవలోనే గడిపింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అది చనిపోయే సమయంలో స్వామి నుదుటిన ఉన్న గంధం బొట్టు రాలిపోయిందట అటుపై పద్మనాభన్ వారసత్వాన్ని కేశవన్ అందిపుచ్చుకుంది అచ్చం పద్మనాభం వలే స్వామిని సేవించేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించింది తన జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం మమ్మీయూర్ మహదేవాలయం సందర్శిద్దాం రండి గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం నుంచి మమ్మీయూర్ మహదేవాలయం ఒక కిలోమీటర్ లోపే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు లేదంటే ఆటో తీసుకొని వెళ్ళొచ్చు ఇదే మమ్మీయూర్ మహదేవాలయం రండి ఆలయం లోపలికి వెళ్దాం ఈ ఆలయంలో కూడా సాంప్రదాయ వస్త్రాల్లోనే దర్శించుకోవాలి పంచ కట్టుకోవాలి పైన షర్టు రిమూవ్ చేసి దర్శనం చేసుకోవాలి గుర్తుంచుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా గురువు బృహస్పతి మరియు వాయువు కృష్ణుని విగ్రహాన్ని కేరళ తీరానికి తీసుకువచ్చినప్పుడు మహాశివుడు తపస్సు చేసుకుంటూ కనిపించాడని ఆ ప్రదేశంలో శ్రీకృష్ణుణ్ణి ప్రతిష్ఠించాక మహాశివుడు పార్వతీమాతతో కలిసి ఇక్కడ కొలువయ్యాడు ఈ మమ్మయూర్ మహదేవ్ ఆలయం దర్శించనిదే గురువాయూర్ యాత్ర పూర్తి కాదని చెబుతారు ఆలయం లోపల చాలా బాగుంది కాకపోతే వీడియో తీకూడదు ఇప్పటి వరకు మీకు చూపించింది కూడా పర్మిషన్ తీసుకొని వీడియో తీశాను ఇప్పుడు మనం పున్నత్తూరు కొట్ట ఏనుగుల శిబిరం సందర్శిద్దాం మమ్మీయూర్ మహాదేవ్ ఆలయం నుంచి పున్నత్తూరు కొట్ట ఏనుగుల శిబిరం రెండున్నర ఉంటుంది గురువాయూర్ ఆలయం నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆటో వాళ్ళు డెబ్బై రూపాయలు ఛార్జ్ చేశారు ఇదే ఏనుగుల శిబిరం ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలు మొబైల్ కెమెరా టికెట్ ఇరవై ఐదు రూపాయలు కెమెరాకైతే టికెట్ వంద రూపాయలు రెండు లోపలికి వెళ్దాం ఇది దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల సుమారు పది ఎకరాల్లో ఉంది ఇందులో నలభై తొమ్మిది ఏనుగులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు గురువాయూర్లో జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగులకు రకరకాల పోటీలు పెడతారు ఆ సమయంలో వీటిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ ఏనుగులు గురువాయూర్ పండుగ ఉత్సవాల్లో పాల్గొంటాయి రేసులో గెలిచిన ఏనుగును గురువాయూరప్పన్ విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు ఈ ఏనుగులతో సరదాగా కొంత సమయం గడపచ్చు ఇంతటితో మన గురువాయూర్ సందర్శన సంపూర్ణమైంది మీకు టైం ఉండి ఇవి కాకుండా గురువాయూర్లో ఇంకా సందర్శించాలనుకుంటే గురువాయూర్ ఆలయానికి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో పార్థసారథి ఆలయం తిరువెంకటాచలపతి ఆలయం మరియు చాముండేశ్వరి ఆలయాలు ఉన్నాయి దర్శించుకోవచ్చు ఇవి కాకుండా గురువాయూర్ ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చవకాడ్ బీచ్ ఉంది బీచ్లో రిలాక్స్డ్గా కొంత టైం స్పెండ్ చేయవచ్చు ఆ బీచ్లో సన్సెట్ కూడా చాలా బాగుంటుంది గురువాయూర్ ట్రిప్ యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అదేవిధంగా రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు